సెవెంత్ క్లాస్ తెలుగుకి సంబంధించి ఆరవ లెసన్ ప్రేరణ అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇది ఎవరికి సంబంధించింది అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి సంబంధించింది అనమాట సో ప్రేరణ అనేది అతనికి సంబంధించింది పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది సామాన్య కుటుంబంలో జీవించి కూడా అత్యున్నత శిఖరాలని మంచి మంచి స్థానాలకి వెళ్తూ ఉంటారు సో అలాంటి యొక్క జీవిత చరిత్రను పిల్లలకి తెలియజేయడం ద్వారా వాళ్ళు కూడా ఎంతో కొంత మోటివేట్ అవుతారు వాళ్ళల్లోని కూడా కొన్ని ఆకాంక్షలు అనేవి ఉంటాయి పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో ఇక్కడ జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం అనే ఉద్దేశంతో ఈ పాఠ్యభాగం అనేది పిల్లలకి చెప్పడం జరుగుతుంది అనమాట ఈ పాఠ్యభాగ వివరాలు కనుక చూసుకుంటే ఇది ఏ ప్రక్రియకి చెందింది అంటే ఆత్మకథకి సంబంధించింది ఆత్మకథ అంటే ఎవరి యొక్క జీవితాన్ని వాళ్ళే చెప్పుకోవడం వాళ్ళే గ్రంథస్థం చేసుకోవడాన్ని ఆత్మకథ అని అంటూ ఉంటాం సో ఆత్మకథని స్వీయ చరిత్ర అని కూడా అంటూ ఉంటారనమాట అంటే ఇందులో ఎలాంటి సమకాలీన విషయాలనే ప్రతిబింబిస్తూ రచయితల యొక్క అనుభవాలు ఆ కాలంలో ఉండే కొన్ని పద్ధతులు రాజకీయ పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా తెలి తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట ఆత్మకథలు అనేవి సో ఈ ఆత్మకథలు అనేవి ఉత్తమ పురుష కథనంలో ఉంటూ ఉంటాయి ఈ పాఠ్యభాగం అనేది అబ్దుల్ కలాం గారు అరుణ్ తివారి గారితో కలిసి రాసిన ఒక జీవిత ఆత్మకథ అనే దాంట్లోంచి ప్రేరణ అనేది తీసుకోవడం జరిగింది సో ఏపీజే అబ్దుల్ కలాం గారిని కనుక చూసుకుంటే ఇతని యొక్క పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనలుద్దీన్ అబ్దుల్ కలాం ఇతను రామేశ్వరంలోని అంటే తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్ కోటిలో జన్మించారు సో సామాన్యమైన కుటుంబం పట్టుదల సో ఇతనికి ఉన్న పట్టుదల క్రమశిక్షణ తెలుసుకోవాలనే కోరిక ఇవన్నీ కూడా ఇతని ఇంజనీర్గా భారత రాష్ట్ర భారత రాష్ట్రపతిగా ఇలా చేశారనమాట అంటే ఇలా చేశారు అతనికి ఉన్న ఆ క్వాలిటీస్ అన్నీ కూడా సో ఇక్కడ ఒక విజేత ఆత్మకథ ఇగ్నైటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు అనేవి ఇతను చేశారు శాస్త్ర రంగంలో ఎంతో కృషి అనేది చేసి పద్మ విభూషణ్ అనే అత్యున్నత పురస్కారాన్ని కూడా ఇతను తీసుకున్నారు అలాగే భార భారతరత్నతో కూడా ఇతన్ని భారత ప్రభుత్వం అనేది సత్కరించడం జరిగింది సో ఎన్నో దేశ విదేశాల్లో ఎన్నో డాక్టరేట్లు అనేవి కూడా ఇతను తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు అతని యొక్క ఆత్మకథ అనేది చూద్దాం నేను రామనాథపురంలో హై స్కూల్లో స్థిరపడగానే నాలో ఏళ్ళ జిజ్ఞాసి మేల్కొన్నాడు అంటే జిజ్ఞాసి మీన్స్ ఏదైనా తెలుసుకోవాలి అనే పట్టుదల కోరిక ఉన్నవారు తన ముందు పరుచుకొని ఉన్న జీవిత అవకాశాల గురించే ప్రయత్నాల గురించి ఇదమిత్ ఇదమికంగా ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహకుడిని నా ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమాన్ ఆదర్శ పద నిర్ నిర్దేశకుడయ్యాడు సో రామనాథ్పురంలో హై స్కూల్లో చదువుతున్నప్పుడు అతనికి పదిహేను ఏళ్ళట సో ఆ వయసులో అతనికి అన్నీ తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాడే అనమాట అన్నీ తెలుసుకోవాలి అని సో ఆ తర్వాత జీవిత అవకాశాలు అంటే జీవితంలో ఏం చేయాలి ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక ఉత్సాహుడిగా అంటే చాలా ఉత్సాహవంతుడిగా ఉన్నప్పుడు అతని యొక్క ఉపాధ్యాయుడు సోలోమాన్ ఇయదురై సోలోమాన్ అనే అతను ఇతనికి ఒక మార్గదర్శికగా నిర్దేశకుడిగా తోచాడనమాట తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుల నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడనే వాడాయన అంటే ఏమనేవాడట సో అందరిలో తరగతిలో ఉన్న పిల్లలందరినీ కూడా ఉత్సాహపరిచేవాడంట మీరు అది చేయగలరు ఇది చేయగలరు అన్నట్టుగా అలా పిల్లలందరిని ఉత్సాహపరుస్తూ ఏమనేవాడట మందబుద్ధి గల శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకునే దానికంటే ఉత్తమ విద్యార్థి ఏమీ రాని చెడ్డ ఉపాధ్యాయు నుంచే ఎక్కువ నేర్చుకోవచ్చు అని ఇతను చెప్తూ ఉండేవాడట నేను రామనాథపురం ఉన్ సారీ నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురు శిష్య బంధాన్ని దాటి వికసించింది అంటే కొంతమంది చూడండి ఒక తండ్రి తల్లి కంటే చాలా బాగా మనల్ని కేర్ తీసుకోవడం కానీ మనం మంచి చెడులు చెప్పడం కానీ మనం ఏ బాటలో వెళ్తే మంచిగా ఉంటుంది మన జీవితం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు చాలామంది ఉపాధ్యాయులు సో వాళ్ళు ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి కంటే ఒక తల్లి తండ్రి ఇలాంటి స్థానంలో ఎక్కువగా ఉంటూ ఉంటారన్నమాట అంటే అంత దగ్గరగా ఉండి మనం మంచి కోరుతూ ఉంటారు సో అలా వీళ్ళకు కూడా ఆ బంధం అనేది దాటి ఇంకా బాగా బలపడింది ఆయన సాహచర్యంతో సాహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను సో అంటే మనం నిర్దేశించుకున్న ఈ జీవిత గమనాన్ని ఎవరైనా ఎలా నిర్దే అంటే ఎలా ప్రభావితం చేస్తారనేది ఇతను ఆ సమయంలో తెలుసుకున్నారట ఎవరు మన అబ్దుల్ కలాం గారు ఏదురై సోలోమాన్ అంటుండేవారు జీవితంలో విజయం పొందడానికి ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడం సో ఏదైనా మనం చేయాలి జీవితంలో ఏదైనా సాధించాలి అంటే కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడం అనే అంశాలపైన నువ్వు ముందు పట్టు సాధించాలి ఆ తర్వాత ఏదైనా సాధించవచ్చు అని అతను చెప్తూ ఉండేవారట తర్వాతి రోజుల్లో రివరెండ్గా మారిన సోలోమాన్ నాకు నేర్పింది నాకు నాకేదన్నా సంభవించాలని నేను అనుకునే ముందు నేను దాన్ని గట్టిగా ఆకాంక్షించాలని అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢంగా విశ్వ విశ్వసించాల నేను అంటే ఏదైనా జరగాలి అని అనుకుంటే ముందు అది ఖచ్చితంగా జరుగుతుంది అని కోరుకోవాలి సో అది తప్పక జరుగుతుందని విశ్వసించాలి ఇలా చేసినప్పుడే అది జరిగి తీరుతుంది అని ఇతను నమ్మారనమాట నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను నాకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్నా పక్షుల ప్రయాణమన్నా అమితాశక్తి కొంగలు సముద్రపు గువ్వలు ఎగురుతుండడం చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాన్ని సో తెలుసు కదా ఇతను చిన్నప్పటి నుంచి పక్షులను ఎక్కువగా చూస్తూ అవి ఎలా అయితే ఎగురుతున్నాయో నేను కూడా అలానే ఎగరాలి ఆకాశంలో అని అనుకుంటూ ఉండేవారనమాట మన అబ్దుల్ కలాం గారు అయితే సాధారణ గ్రామీణ బాలుడైనప్పటికీ నేను కూడా ఏదో ఒక రోజు ఆకాశంలో విహరించగలనని ఎంత నమ్మానంటే మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుని నేనే కావడం విశేషం అంటే ఇతను ఖచ్చితంగా నేను కూడా ఏదో ఒక రోజు ఇలా ఆకాశంలో ఎగురుతాను అని అనుకున్నాడట సో అది ఎంతగా నమ్మాడంటే రామేశ్వరం నుంచి మొట్టమొదటి ఆకాశంలోకి వెళ్ళిన వ్యక్తి ఈ మన అబ్దుల్ కలాం గారి అంటే అతని యొక్క నమ్మకం అనేది అంత బలంగా ఉన్నది కాబట్టి అది నెరవేరింది యదురై సోలోమాన్ ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడు అంటే ఆయన విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్పృహను మేల్కొల్పేవాడు ఆయన నా ఆత్మగౌరవాన్ని ఏ మేరకు మేల్కొల్పాడంటే ఏ మాత్రం చదువుకొని తల్లిదండ్రుల బిడ్డనైనా నేను కూడా ఏది కావాలంటే అది కాగలనని నమ్మాను అంటే ఇతను ఈ సోలోమాన్ అనే అతను ఏం చేసేవారట సో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విలువ అనేది ఉంటుంది సో ఆ పిల్లలందరినీ పిల్లలందరినీ కూడా ఆ విలువ అనేది మేల్కొల్పుతూ ఉండేవారట ఇతను అలాగే మన అబ్దుల్ కలాం గారిలో కనుక చూసుకుంటే ఆత్మగౌరవాన్ని ఎక్కువగా మేల్కొల్పుతూ ఉండేవారట ఎంత అంటే ఒక మామూలు త మామూలు సామాన్య కుటుంబంలో పుట్టి ఇతను అనుకునే కళ అనేది సో చదువుకోలే అంటే ఎలాంటి చదువుకోలేని తల్లిదండ్రులకు పుట్టినా కూడా ఇతని యొక్క కళ అనేది ఇతను నెరవేర్చుకుంటాడు అనే అంతగా నమ్మేంతగా ఇతని ఆత్మగౌరవాన్ని పెంచాడట విశ్వాసంతో నువ్వు నీ వీధిని కూడా తిరిగి రాగలవు అనేవారు ఆయన పంతొమ్మిది వందల యాభైలో ఇంటర్మీడియట్ పరీక్షకు చదవడానికి తిరుచినాపల్లిలోని ట్రిచి సెంట్ జోసెఫ్ కాలేజీలో చేరాను పరీక్షల గ్రేడుల లెక్కను చూస్తే నేనేమంత చురుకైన విద్యార్థిని కాను అంటే అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో ఇంటర్మీడియట్ కోసం తిరుచినాపల్లి అనేది వెళ్ళి అక్కడ చదివారట సో మార్క్స్ ప్రక ప్రకారం కానీ గ్రేడ్ ప్రకారం కానీ చూస్తే ఇతను అంత చురుకైన విద్యార్థి కాదట మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేదట హై స్కూల్లో చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చేయమంటూ పిలిచి షాప్లో కూర్చోబెట్టి అతను గంటలు గంటలు తరబడి ఎటో వెళ్ళిపోతూ ఉండేవాడనమాట సో అక్కడ బియ్యం నూనె ఉల్లిపాయలు అన్నీ అమ్ముతూ ఉండేవాడట ఎవరు మన అబ్దుల్ కలాం గారు సో వాటిలో తొందరగా చెల్లిపోయేవి సిగరెట్లు బీడీలు పేదవాళ్ళు తన కష్టార్జీతాన్ని ఎందుకు అట్లా పొగపీ చేస్తుంటారని ఆశ్చర్యం కలిగేది అంటే ఎందుకు ఇలా వాళ్ళు కష్టపడి వీటికి వ్యసనాలు వ్యసనం కింద అయిపోయే వాటికి ఎందుకు డబ్బులు తగలేస్తున్నారు అనుకుంటూ ఇతను అనుకునేవారు అనమాట మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాశిం మహ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాప్లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు అంటే అతను షాప్లోంచి వదిలేస్తే ఇతను సాయం చేయడానికి పిలుస్తూ ఉండేవాడు అనమాట అక్కడ నల్లగు నల్ల సారీ నత్తగుల్లలతో చేసిన శంఖాలతో చేసిన రకరకాల అలంకరణ సామాగ్రి అనేది ఆ షాప్లో ఫ్యాన్సీ షాప్లో ఉంటూ ఉండేదట సో అలా సెయింట్ జోసెఫ్లోని మా ఉపాధ్యాయులంతా కంచి పారం పరమాచార్యకు అనుచరులు త్యాగ నిరతి ద్వారా ఆనందించే గుణాన్ని ఆయన వాళ్ళలో మేల్కొల్పాడు కళాశాల క్యాంపస్లో మా గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ప్రొఫెసర్ తోతత్రి అయ్యంగర్ ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి గారితో కలిసి నడుస్తున్న ఆ దృశ్యం నాకు ఇప్పటికీ గుర్తొచ్చి ఉద్వేగభరితం చేసింది సో అతను చదువుతున్నప్పుడు ఆ యొక్క జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారనమాట సో సెయింట్ జోసెఫ్లో చదివినప్పుడు ఉపాధ్యాయులంతా కూడా ఆ కంచి యొక్క పరమాచార్య అనుచరులు వాళ్ళు ఎంతో త్యాగనిరతి అలాగే గుణాన్ని కలిగి మాలో కూడా వాటిని మేల్కొల్పేవారు అక్కడ కళాశాలలోని గణిత ఉపాధ్యాయులతో నడిచిన జ్ఞాపకాలు అనేవి నాకు ఇప్పటికీ ఇంకా గుర్తున్నాయని అబ్దుల్ కలాం గారు వాటి గుర్తు చేసుకుంటున్నారు నేను సెయింట్ జోసెఫ్లో నా చివరి సంవత్సరం ఉన్నప్పుడు ఇంగ్లీష్ సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను ఇంగ్లీష్లోని సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతుండేవాడిని టాల్స్టాయ్ స్కాట్ హ్యార్లీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది అప్పుడప్పుడు తత్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాణ్ణి దాదాపు ఆ సమయంలోనే భౌతిక శాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది సో సెయింట్ జోసెఫ్ కాలేజ్లో చివరి అంటే ఇంకా లాస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ పైన బాగా ఇంట్రెస్ట్ వచ్చి అన్ని బుక్స్ చదువుతూ ఉండేవారట ఇంగ్లీషే కాకుండా ఈ తత్వశాస్త్రం ఇవన్నీ కూడా చదువుతూ ఉండేవారట అప్పుడే ఇతనికి ఫస్ట్ టైం భౌతిక శాస్త్రం పైన కూడా ఆసక్తి అనేది వచ్చిందట కొంతమంది మనుషులు సైన్స్ అనేది వేరే అంశం ఒక అంశం ఉన్నట్టుగా అది మనిషిని భగవంతుని నుంచి దూరం చేస్తున్నట్టుగా ఎందుకో మాట్లాడుతూ ఉంటారని ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు విజ్ఞాన శాస్త్ర పదం మానవ హృదయ వీధుల్లోంచి సాగిపోయేదే నాకైతే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి ఆత్మ సాక్షాత్కారికి సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చింది అంటే ఏమంటున్నారంటే సో చాలా మంది సైన్స్ నమ్మిన వాళ్ళు దేవుణ్ణి నమ్మరన్నమాట వ్యతిరేకిస్తూ ఉంటారు సో భూమి ఎలా పుట్టింది అంటే సపోజ్ దేవుడే పుట్టించాడంటే లేదు భూమి ఎలా పుట్టింది అని కొంతమంది ఇలా దేవుడిని ఆధ్యాత్మికతని దూరం చేస్తుంది సైన్స్ అని చాలామంది అంటూ ఉండేవారట ఇతనికి ఎందుకు ఆ విధంగా అంటున్నారు అనేది అర్థమయ్యేది కాదట కానీ ఇతని ప్రకారం ఏంటంటే సో విజ్ఞాన శాస్త్రం అనేది ఇలా ఆధ్యాత్మికతకి వాటికి ఏం దూరంగా చేయదు సో అన్నింటినీ కలిపే ఉంటుంది అని ఇతను నమ్ముతూ ఉండేవారు సో నెక్స్ట్ సెయింట్ జోసెఫ్లో బిఎస్సీ డిగ్రీ కోర్సులో చేరినప్పుడు అంతకు మించిన ఉన్నత చదువేమీ నాకు తెలియదు ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించి సమాచారం కూడా నాకేం తెలియదు అంటే ఏ డిగ్రీలో జాయిన్ అయ్యారు సో దాని తర్వాత ఏం చదవాలి అనేది తెలియదు సో సైన్స్కి వాటికి ఏవేవి అవకాశాలు ఉంటాయంటే ఇప్పుడు అంటే చాలా సైన్స్కి సంబంధించిన అంశాలన్నీ ఉన్నాయి సో అప్పుడులోనే ఉన్నాయి కానీ ఇతనికి అవేమీ తెలియదు అట బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాకే భౌతిక శాస్త్రం నా సబ్జెక్ట్ కాదని గ్రహించాను సో డిగ్రీ అందరిలాగే డిగ్రీ చదివేశారు బట్ డిగ్రీలో భౌతిక శాస్త్రం అనేది ఒక సబ్జెక్ట్గా అతను అనుకున్న కళను నెరవేర్చడానికి అది ఏమాత్రం ఉపయోగపడదని అప్పుడు తెలుసుకున్నారట నా కళలు నిజం కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవాల్సి ఉంటుందని తెలుసుకున్నాను ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే నేను నేరుగా ఇంజనీరింగ్లో చేరి ఉండవచ్చు సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాతే డైరెక్ట్ సారీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతే డైరెక్ట్గా ఇందులో చేరాల్సి వచ్చేది బట్ ఏంటంటే ఈ డిగ్రీలో చేరడం వల్ల ఏంటంటే అతనికి అప్పుడు అంత అవగాహన అనేది లేకపోయిందనమాట దక్షిణ భారతదేశం అంతటికి మంతటిలోనూ సాంకేతిక విద్యకు తలమానికం లాంటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి దరఖాస్తు చేశాను సో ఈ డి ఈ బీటెక్ అనేది చదవాలి అంటే ఇంజనీరింగ్ చదవాలి మంచి సీట్ అనేది సాధించాలి అంటే అన్నిటిలోని మంచి కాలేజ్ ఐఐటి మద్రాస్ అనమాట సో అక్కడ సీట్ సాధించాలి అంటే దరఖాస్తు అయితే చేశారు కానీ చాలా డబ్బు అనేది అవుతుంది సో ఎంపిక అయితే అయ్యారు అక్కడ దరఖాస్తు చేశారు ఎంపిక అయ్యారు కానీ అక్కడ చదువు అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది అనమాట అంటే దాదాపు వెయ్యి రూపాయలు అప్పట్లో వెయ్యి రూపాయలు ఇప్పుడైతే కొన్ని లక్షలు అప్పట్లో వెయ్యి రూపాయలతో ఇతను చదువు అనేది చదువుకున్నారు సో ఆ వెయ్యి రూపాయలు కట్టడానికి కూడా అతని దగ్గర డబ్బు అనేది లేకపోతే తండ్రికి ఇది తలకు మించిన భారం అవుతుంది అని అంటే ఉన్న ఆ భారంలో అది ఇంకొక భారం అనేది అవుతుంది అని అనుకొని సో తండ్రికి చెప్పారనమాట సో అప్పుడు తన సోదరి జోహారా అనే ఆమె సో ఇతనికి అంటే ఇతనికి తోడుగా నిలబడి ఆమె యొక్క బంగారు గాజులు అవి అమ్మి ఇతను చదువుకోవడానికి అబ్దుల్ కలాం గారు చదువుకోవడానికి కావాల్సిన డబ్బు అనేది ఇస్తుంది అన్నమాట సో అప్పుడు ఇతను చాలా బాగా మనసులో అనుకున్నారు ఏమని అంటే సో నేను చదువుకోవడానికి తన బంగారుపు గాజులు అనేవి అమ్మి నాకు డబ్బు ఇచ్చింది కాబట్టి నేను మళ్ళీ నా సొంతంగా సంపాదన అనేది నేను ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడే నీ గాజుల్ని విడిపిస్తాను అని ఒట్టు పెట్టుకుంటారు సో అప్పుడు డబ్బు సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటి అని ఆలోచిస్తే అతనికి కష్టపడి చదువుకొని స్కాలర్షిప్ అనేది సంపాదించడమే సో అప్పుడు నన్ను ఎం ఎంఐటి అన్ని అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది ఇక్కడ ప్రదర్శన కోసం పెట్టిన రెండు పాత విమాన యంత్రాలు విమాన యంత్రాల ప్రదర్శన కోసం అవక్కడ ఉంచబడ్డాయి వాటి పట్ల ప్రత్యేక ఆర్ష ఆకర్షణకు లోనయ్యాను విద్యార్థులంతా హాస్టల్కు వెళ్ళిపోయాక కూడా చాలాసేపు వాటి దగ్గరే కూర్చునేవాడిని పక్షుల ఆకాశంలో విహరించాలన్న మనిషి ఆకాంక్షని ఆరాధిస్తూ అక్కడే గడిపేవాన్ని సో ఎంఐటి అదే ఎంఐటీ మద్రాసు అక్కడ ప్రదర్శన కోసం రెండు పాత విమానాలు అనేవి పెట్టారట సో ఆ విమానాలు అందరూ చూసి వెళ్ళిపోయినా సరే ఇతను ఇంకా అక్కడే కూర్చొని వాటిని అలా పరిశీలిస్తూ ఉండేవారట నెక్స్ట్ చూస్తే నా మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీరేమి ఆలోచించుకుంటా ఏరోనాటికల్ మరేమీ ఆలోచించుకుంటా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎంచుకున్నాను నా లక్ష్యం నా మనసులో స్పష్టంగానే ఉండింది నేను ఎలాగైనా విషయాన్ని విమానాన్ని నడపాలి నిలదొక్కునే శక్తి లేదని తెలుసు కూడా నాకు ఆ లక్ష్యం సాధ్యమని నేను నమ్మాను నా సాధారణ కుటుంబ నేపథ్యం అందుకు అడ్డు రాలేదు సో ఇతను అప్పుడు ఇంకా మొదటి సంవత్సరంలో ఉన్నారు అప్పుడు అతనికి ఒక విషయాన్ని ఎంపిక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సిన వచ్చినప్పుడు అతను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది ఎంపిక చేసుకున్నారు అతనికి తెలుసు అతని యొక్క ఆర్థిక పరిస్థితి అది వాటిల్లోనూ ఇతన్ని చదువుని నిలదొక్కుకోవడం కష్టమని తెలుసు బట్ ఏంటంటే అతనికి ఉన్న లక్ష్యం అనేది గ స్పష్టంగా గట్టిగా ఉన్నది కాబట్టి నేను సాధించగలను అనే పట్టుదలతో అయితే అతను ఉన్నారు అయితే ఆ సమయంలోనే నేను వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించాను ఆ దారిలో వైఫల్యాలు ఉన్నాయి ఆశాభంగాలు ఉన్నాయి తోవ తప్పు తప్పుడాలు ఉన్నాయి కానీ దారి తప్పున ప్రతివేళ నా తండ్రి మాటలను మళ్ళా సరిగ్గా నిలబెట్టేవి ఆ ఉత్తేజకరమైన మాటలు ఇతరులను అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం సో అతన్ని ఇలా ఈతని యొక్క లక్ష్యాన్ని ఛేదించుకునే మార్గంలో ఎంతోమందిని కలవాల్సి వచ్చేది సో ఎంతోమందిని అర్థం చేసుకోవాల్సి వచ్చేది ఇలా చాలా విషయాలు అనేవి జరుగుతూ వచ్చాయి సో వాటన్నింటిలో కూడా ఒక్కొక్కసారి ఎప్పుడైనా అతను తప్పుదారిలో వెళ్తున్నాడు అంటే అతను తండ్రి చెప్పే మాటలు అనేవి అతను గుర్తొచ్చాయట సో ఏమని చెప్పేవారట ఇతరుల్ని మనం అర్థం చేసుకున్నామనుకో మనం విజ్ఞాని మనల్ని మనం తెలుసుకుంటే వివేక్ సో వివేకం లేని విజ్ఞానం అనేది ప్రయోజన శూన్యం అని మా అతని యొక్క తండ్రి అబ్దుల్ కలాం గారి యొక్క తండ్రి ఎప్పుడు చెప్తూ ఉండేవారట ఎంఐటీలో నా విద్యాభ్యాసంలో నా ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు వారి సంయుక్త ప్రోత్సాహం ఏర్పరిచిన పునాది పైనే నా సాంకేతిక ప్రతిభ అంతా ఆధారపడి ఉంది వారు ప్రొఫెసర్ స్పాండర్ ప్రొఫెసర్ కేఏవి పండలై ప్రొఫెసర్ నర్సింగ్ రావు గారు వారిలో ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కానీ అందరి ఆశయము ఒకటే తమ విద్యార్థుల జ్ఞాన తృష్ణ తృష్ణని తమ చైతన్యంతోను అంకుటిత సంకల్పంతోను సంతృప్తి పరిచ సంతృప్తిపరచడమే సో ఎంఐటీ ఐఐ ఎంఐటిలో ఇతనికి ఉన్న ఒక ముగ్గురు ప్రొఫెసర్స్ మాత్రం సో ఇతను అనుకున్నది ఛేదించడంలో ఇతనికి బాగా సహాయపడ్డారట సో ఇతను ఏర్పరచుకున్న లక్ష్యానికి పునాదిగా వీళ్ళు ఉన్నారని చెప్పారు సో ఎవరెవరంటే ప్రొఫెసర్ స్పాండర్ కేఏవీ పండలై నరసింగ్ రావు గారు సో వీళ్ళ ముగ్గురిది వేర్వేరు వ్యక్తిత్వం కానీ వారి ముగ్గురు యొక్క ఆశయం ఏంటి అంటే పిల్లలు విద్యార్థులు ఏదైతే అనుకున్నారో వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉన్నారో దాన్ని సాధించడం కోసం పిల్లలకి సహాయపడాలి అనే సంకల్పంతోనే వాళ్ళు ఉంటూ ఉండేవారు అనమాట విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీప సమీకరింపబడటం మొదలైంది వివిధ రకాల ఏరోప్లేన్ల నిర్మాణాంశాల ప్రాముఖ్యత తెలియడం మొదలైంది నా జ్ఞానం సమగ్రవంతం కావడానికి ఆ ముగ్గురు ప్రొఫెసర్లు వారి వారి శ్రేష్ఠ వ్యక్తిత్వాలతో నాకు ఎంతో సహకరించారు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక సార్ అనేవారు ఉన్నారంటే అతని నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉంటాం అలా ఈ అబ్దుల్ కలాం గారు ఈ ముగ్గురు ప్రొఫెసర్స్ నుంచి కూడా తనకి ఏదైతే పరిజ్ఞానం అవసరమో అదంతా కూడా నెమ్మది నెమ్మదిగా ఆ పరిజ్ఞానాన్ని అంతా కూడబెట్టుకుంటూ ఉండేవారు అనమాట ఈలోగా నా కోర్సు పూర్తి చేయగానే నలుగురు సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాను అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత నాది చోదనం నిర్మాణం అదుపు ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనని నా మిత్రులు తమ వంతుగా తీసుకున్నారు సో ఇతని యొక్క కోర్స్ అనేది పూర్తయిపోయాక ఒక చిన్న విమానం అనేది తయారు చేసే బాధ్యత అనేది ఇచ్చారట అందులో ఇతను ఏరోడైనమిక్ డిజైన్ ఏరోడైనమిక్ డిజైన్ని ఇతను బాధ్యత తీసుకున్నారు మిగతా చోదనం నిర్మాణం అదుపు ఉపకరణ వేరు వేరు వారి యొక్క స్నేహితులు వేరువేరుగా ఎంచుకున్నారన్నమాట నెక్స్ట్ థర్డ్ తాడుపాట్ల ఒకరోజు మా డైరెక్టర్ మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి ఏమీ పురోగతి లేదని చాలా నిరాశ నిరాశజనకంగా ఉందని తేల్చేశారు నేను పనిలో జాప్యానికి ఓ డజన్ సాకులు చెప్పినా ఆయన ఒప్పించలేకపోయాను ఆ పనిని పూర్తి చేయడానికి చివరికి ఒక నెల రోజుల వ్యవధి కోరాను ఆ ప్రొఫెసర్ నా వంక కొంతసేపు చూసి చూడు యంగ్ మ్యాన్ ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం నేను నీకు మూడు రోజులు టైం ఇస్తున్నాను సోమవారం అధ్యాయానికి కానీ విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తి కాకపోతే నీ స్కాలర్షిప్ని ఆపేయాల్సి ఉంటుంది అన్నాడు నాకు నోట రా నోట మాట రాలేదు ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ అది కానీ లేకపోతే ఇక ఏ దిక్కు లేదు చెప్పినట్టు ఆ పని పూర్తి చేయడం తప్ప మరో మార్గం లేదు సో ఒకరోజు ఏం చేశారు అతని యొక్క డైరెక్టర్ అంటే అబ్దుల్ కలాం గారి యొక్క డైరెక్టర్ డిజైనింగ్ ఉపాధ్యాయుడు కూడా అతనే అనమాట ప్రొఫెసర్ శ్రీనివాసన్ సో అతని ఒక పని అనేది అప్పగించారు కదా ఆ పనిలో ఎలాంటి ప్రోగ్రెస్ అనేది లేదు అంటే మార్పు అనేది లేదు అభివృద్ధి అనేది లేదు కాబట్టి మీరు చేసిన పని అనేది చాలా డిసప్పాయింట్గా అనిపించింది అని చెప్పారు సో ఆ పనిలో అలా పని అనేది ఆలస్యం కావడానికి ఎందుకు అని చాలా కారణాలనే అబ్దుల్ కలాం గారు చెప్పారట సో ఆ కారణం చేతు సార్ ఈ కారణం చేతు అని నిన్నీ చెప్పిన అతను అసలు ఏమీ కూడా వినలేదట ఒక్క మాట అన్నారట ఏమనంటే సో ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం నువ్వు సోమవారం కల్లా ఆ పని పూర్తి సోమవారం ఉదయం కల్లా ఆ డ్రాయింగ్ అనేది నువ్వు పూర్తి చేసి ఇవ్వకపోతే నీకు వచ్చే స్కాలర్షిప్ అనేది నేను ఆపేస్తానని ఒక మాట అంటారట సో వెంటనే ఇంక ఇతనికి భయం మొదలైంది ఎందుకంటే ఆ స్కాలర్షిప్ ఇతని యొక్క ఆధారం ఇతని చదువుకి సో దాన్ని ఆపేస్తారంటే ఇంకెలాంటి అత్యంతరం లేక పని పూర్తి చేయాల్సి వచ్చిందనమాట ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ డ్రాయింగ్ బోర్డు దగ్గర పనిలో నిమగ్నునైపోయాను మర్నాడు ఉదయం ఒక గంట మాత్రమే విరామం తీసుకొని ఏదో తిన్నాననిపించి మళ్ళీ పనిలో పడ్డాను ఆదివారం ఉదయానికి దాదాపుగా పూ పని పూర్తి కావస్తుండగా హఠాత్తుగా ఎవరో అక్కడ మసలినట్టుగా అనిపించింది చూద్దును కదా ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను కొంత దూరం నుంచి పరీక్షిస్తున్నాడు ఆయన నా పని ప్రగతిని చూడడానికి జింకానా నుండే నేరుగా తన టెన్నిస్ డ్రెస్లో వచ్చేశాడు నా పనితీరు పరిశీలించాక ప్రొఫెసర్ శ్రీనివాస్ నన్ను ఆప్యాయంగా కౌగులించుకొని ప్రశంసాత్మకంగా వెనుతట్టాడు నాకు తెలుసు నిన్ను ఒత్తిడి చేస్తున్నానని అసాధ్యమైన పరిస్థితికి నెడుతున్నానని కూడా తెలుసు కానీ నువ్వు ఇంత చక్కగా ఈ పని పూర్తి చేయగలిగిన ఊహించలేదు అన్నాడట సో ఏమైంది ఒక పని అనేది అప్పగించారు కదా సో ఎలా లేదన్నా సోమవారం ఉదయానికి పని చేయమన్నారు ఇంక ఇతను ఏం చేస్తారు అబ్దుల్ కలాం గారు బోర్డు దగ్గరే డ్రాయింగ్ బోర్డు దగ్గరే కూర్చొని అన్నీ చేస్తున్నారు తర్వాత రోజు ఉదయం కూడా అంటే శనివారం రోజు కూడా ఒక గంట ఏదో తినాలని అనిపించేసి మళ్ళీ ఇంకా పని ఆ రోజంతా కూడా పనిలోనే ఉన్నారు సో ఆదివారం ఉదయానికి చాలా వరకు ఈ పని అనేది పూర్తి అవుతుంది అనమాట సో ఎవరో అక్కడ ఉన్న ఉన్నట్టుగా అనిపించింది ఎవరికి అబ్దుల్ కలాం గారికి ఇంకేంటి చూస్తే అతని యొక్క ప్రొఫెసర్ శ్రీనివాసన్ సో అతను డైరెక్ట్గా అబ్దుల్ కలాం గారి పనితీరుని వాటిని పరీక్షించడం కోసం డైరెక్ట్గా టెన్నిస్ కోర్ట్ నుంచే వచ్చేసారనమాట సో టెన్నిస్ కోర్ట్ నుంచి వచ్చేసి ప్రొఫెసర్ శ్రీనివాసన్ అతను చూసి ఆప్యాయంగా కౌలించుకొని చాలా ప్రశంసాత్మకంగా అంటే బెల్డన్ మై బా అన్నట్టుగా తట్టారట సో నాకు తెలుసు నేను చాలా నేను ఇబ్బంది పడుతున్నానని అలాగే అసాధ్యమైన పరిస్థితికి నేను తీసుకువెళ్తున్నానని తెలుసు బట్ నువ్వు అనుకోలేదు ఇంత బాగా అనుకోలేదని అతని నోటితో కొన్ని మాటలు అనేవి అంటారట ప్రాజెక్ట్ పని పూర్తి చేసుకున్న కాలంలోనే నేను ఎంఐటి తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నాను సో ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నప్పుడే మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అని ఒక వ్యాసాన్ని తమిళంలో రాశాను ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది ఆ పోటీలో గెలిచాను ప్రఖ్యాత తమిళ వార వారపత్రిక ఆనంద వికటన్ సంపాదకుడు అయినా దివాన్ చేతుల మీదుగా దానికి మొదటి బహుమతి అందుకున్నాను సో ఇతను ఒక వ్యాసం అనేది రాశారు ఏంటంటే మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనే ఒక వ్యాసాన్ని రాశారు అది ప్రజల్ని బాగా ప్రభావితం చేసి సో ఆ తమిళలోనే వారపత్రిక అయిన ఆనంద వికటన సంపాదకుడు అయినా దివాన్ చేతుల మీదుగా ఇతను మొదటి బహుమతి అనేది కూడా ఆ వ్యాసానికి తీసుకోవడం జరిగింది ఎంఐటీకి సంబంధించిన ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్కి సంబంధించిందే సో ఎంఐటీకి సంబంధించి ఇతనికి ఉన్న ఏదైనా జ్ఞాపకం ఉన్నది అంటే అది ప్రొఫెసర్ స్పాండర్ ఫస్ట్లో మనం ఒక ముగ్గురు గురించి చెప్పుకున్నాం కదా సో స్పాండర్ కేఏవి అని సో వాళ్ళు అనమాట అలా స్పాండర్కి సంబంధించిందే బాగా ఇతనికి జ్ఞాపకం అట వీట్ కోల్ సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాం ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులమంతా మూడు వరుసల్లో వెనుక నిల్చున్నాం హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చొని నా కోసం కలిగి చూశాడు నేను మూడో వరుసలో నిల్చున్నాను రా నాతో పాటు ముందు కూర్చో అన్నాడు నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిర్గాంతపోయాను నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉప ఉపకరిస్తుంది అన్నారు ఆ ప్రశంసకి సిగ్గుపడ్డాను అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను సో ఇక్కడ ఏమైందట ఆ ప్రొఫెసర్ స్పాండర్తో ఇతనికి ఒక మంచి జ్ఞాపకం సో వీట్టుకో సమయంలో ఏమైంది అందరూ గ్రూప్ ఫోటో తీస్తారు కదా సో ప్రొఫెసర్లు అందరు కూర్చున్నారు వారి ముందున కొంతమంది కూర్చున్నారట గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వెనకతలో ఒక మూడు వరుసల్లో కూర్చున్నారట నిల్చున్నారటమాట సో స్పాండర్ ఒకసారిగా లేచి ఇతను చూసారట అబ్దుల్ కలాం గారిని ఎక్కడ అని ఒకసారి ఆ లైన్స్ అన్నీ చూస్తే థర్డ్ లైన్లో ఉంటే రా నా ముందుకు వచ్చి నించో ఇక్కడ నా పక్కన నించోని కూర్చో అని అనేసి అన్నారట సో అనగానే ఇతను చాలా షాక్ అయిపోయారు అనమాట ఏంటి ఇంత ప్రొఫెసర్ నన్ను పిలుస్తున్నారు ఏంటి అన్నట్టుగా షాక్ అయిపోయారట నువ్వు నా బెస్ట్ స్టూడెంట్రా అన్నట్టుగా పొగుడుతూ ఉన్నారనమాట సో ఇలా అయ్యింది అప్పుడే దేవుడే నీ ఆశ ఆశ్రయము మార్గదర్శి కాగలడు భవిష్యత్తులో నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు అన్నాడు ఆ మహామేధావి నాకు వీటికోలు పలుకుతూ సో ఇంకా అందరూ వెళ్ళిపోతారు కదా సో వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారంటే ఆ దేవుడే నీకు తోడుగా ఉంటాడు సో నువ్వు నీ లక్ష్యాన్ని ఛేదించడానికి కానీ భవిష్యత్తులో నీ ప్రయాణానికి కానీ ఆ దేవుడే దారి చూపిస్తూ ఉంటాడు అని కొన్ని మంచి మాటలు చెప్పి ఇంకా అతను అనేది ఇచ్చేశారు ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎరోనాటికల్ ఇంజనీర్గా నేను హెచ్ఏఎల్ నుంచి బయటకు వచ్చేస వచ్చేసరికి ఆకాశయానం గురించి నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసే రెండు ఉపాధి అవకాశాలు నా ముందుకు వచ్చాయి ఒకటి వైమానిక దళంలో ఉద్యోగం రెండోది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్లో ఉద్యోగం సో ఇతను ఏరోనాటికల్ ఇంజనీర్ పూర్తి చేసి బయటకు వచ్చేసరికి నావీలో వైమానిక దళం మీన్ సారీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం అలాగే రెండోది రెండోది ఈ ఏదైతే రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అక్కడ ఒక ఉద్యోగం ఇతనికి రావడం జరిగిందనమాట రెండింటికి ఇతను దరఖాస్తు చేసుకుంటారు రెండు చోట్ల నుంచి కాల్ లెటర్లు ఒకేసారి వచ్చేస్తాయన్నమాట అయితే ఇతను ఏం చేస్తారు వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడూన్కి రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్ళవలసి ఉంది అప్పుడు ఈ కోరమాండల్ తీరబాలుడు ఉత్తర దేశానికే పోయే రైలు ఎక్కాడు నా జీవిత లక్ష్యం రెండు వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది నా మాతృభూమి విస్తృతి ఎటువంటిదో మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది అయితే అతను ఏం చేశాడు ఈ ఢిల్లీకి పోయే రైలు అనేది ఉత్తర అంటే ఢిల్లీకి సో ఢిల్లీకి వెళ్ళే రైలు అనేది ఎక్కి అక్కడికి వెళ్తారనమాట సో ఆ విధంగా అతని యొక్క అంటే అతని యొక్క భారతదేశ విస్తృతం అనేది అంత ఉన్నది అని అప్పటి వరకు అతనికి తెలియలేదు సో ఇది మనకి ఈ యొక్క లెసన్కి సంబంధించి ప్రేరణ అనే అబ్దుల్ కలాం గారికి సంబంధించి నీకు చూస్తే కిందన క్రింది వాక్యాల పాఠంలో ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించండి అన్నాడు సో ఇది మీరు ఈజీగానే గుర్తించవచ్చు ఒకసారి గుర్తించండి నెక్స్ట్ కింది పేరా చదవండి తప్పొప్పులను గుర్తించండి భారత జాతీయోద్యమ నాయకుల్లో బిపిన్ చంద్రపాల్ ఒకరు ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉన్న సైచ్ సైచె సైచెల్లో జన్మించారు సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చాడు దేశ స్వాతంత్ర్యం కోసం అభ్యుదయం కోసం పాటుపడ్డాడు కవులను పండితులను తత్వవేత్తలను ప్రవక్తలను నాయకులను సాధారణ ప్రజలను అందరినీ ఆహ్వానించాడు స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు సో బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు కరెక్టే బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేకి సో ఇది రాంగ్ మనకి బిపిన్ చంద్రపాల్ కవులను పండితులను స్వాతంత్రం స్వాతంత్రంలోకి ఆహ్వానించారు సో కవులు పండితులు తత్వేత్తలు ప్రవక్తల నాయకుల్ని అందరిని ఆహ్వానించాడు సో ఇది కరెక్టే బిపిన్ చంద్రపాల్కు స్వాతంత్రోద్యమ కాంక్ష ఉన్నది కరెక్టే బిపిన్ చంద్రపాల్ గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు అంతే కరెక్టే సో ఇది మనకి వీటికి సంబంధించి నెక్స్ట్ పదజాలంలో కనుక చూసుకుంటే గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి ఔత్సాహికుడైన వ్యక్తి ఏ రంగంలోనైనా రా రాణిస్తాడు అంటే ఉత్సాహం ఉన్న వ్యక్తి అని జిజ్ఞాసు కొత్త విషయాలను తెలుసుకుంటారంటే కొ తెలుసుకోవాలని ఆశ ఉన్నవారు ఏ కొత్త విషయాలనైనా ఈజీగా తెలుసుకుంటారు సో తెలుసుకోవాలనే ఆశ ఉత్సాహవంతులు సుష్మితకు డాక్టర్గా ఎదగాలని ఆకాంక్ష కోరిక ఆకాంక్ష అంటే కోరిక అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు అంటే మాట ఇవ్వడం పెట్టడం ఇలాంటివి అన్నమాట నెక్స్ట్ క్రింది వాక్యాల్లో సమానార్థకాన్ని ఇచ్చే పదాలు ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి అన్నారు ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి ఆ గగనంలో చంద్రుడు కాంతులీనుతున్నాడు అందుకే నింగి అంటే నాకెంతో ఇష్టం ఆకాశం నింగి గగనం ఆకాశం నింగి గగనం అనమాట అలాగే భూమి మీద ఎన్నో జీవరాశులు ఉన్నాయి అదే వసుధలో నిధి నిక్షేపాలు ఉంటాయి అట్టి ధరణికి వృక్షాలు సారీ అందాన్నిస్తాయి భూమి అలాగే వసుధ ధరణి భూమి వసుధ ధరణి అనేవి సమానార్థ పదాలు ఆయనకు సుమారు ముప్పై ఏళ్ళు ఉద్యోగంలో చేరి ఇంచుమించు ఆరు సంవత్సరాలు అయింది ఏడాదికి దాదాపు రెండు లక్షలు సంపాదిస్తున్నాడు సుమారు దాదాపు ఇంచుమించు ఇవన్నీ కూడా నెక్స్ట్ కిరణ్కు కలెక్టర్ కావాలని కోరిక తన ఆకాంక్ష నెరవేరడానికి నిరంతరం శ్రమించాడు పరీక్ష ఫలితాలు రాగానే తన వాంఛ నెరవేరిందని సంతోషించాడు కోరిక ఆకాంక్ష వాంఛ ఇవన్నీ ఒక్కటే అనమాట నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం భాష గురించి తెలుసుకుందాంలో ఇక్కడ చూస్తే ఫస్ట్ మొదలు అయ్యింది దాన్ని విడదీయండి మొదలు ప్లస్ అయ్యింది మొదలు మొదలు ప్లస్ అయ్యింది మొదలు ఇక్కడ ఏ శబ్దం వస్తుంది ఏ వచ్చి వస్తుంది ఊ మొదలు ప్లస్ ఆ సో ఆకి ఇక్కడ ఊ సారీ ఊకి ఆ అనేది పరమైంది ఇప్పుడు ఇది ఏ సంధి ఉత్వసంధి సో మొదలు అయ్యింది మొదలు ప్లస్ అయ్యింది అనేది ఉత్వసంధి నెక్స్ట్ మేల్కొల్పాడంటే మేల్కొల్పు మేల్కొల్పు సారీ మేల్ అంటే మేల్కొల్పాడు ప్లస్ అంటే మేల్కొల్పాడు డు అంటే ఊ అనేది పలుకుతుంది ప్లస్ అంటే ఊకి ఆ అనేది పరమైంది సో ఇక్కడ కూడా మనకిది ఉత్వ సంధి అవుతుంది ఉంటుందని ఉంటుందని ఉంటుంది ప్లస్ అని ఉంటుంది అంటే ఈ అనేది వస్తుంది ప్లస్ అని అచ్చ అనేది పరమవుతుంది ఈకి ఆ అనేది పరమవుతుంది కాబట్టి ఇక్కడ ఇది ఎత్వ సంధి అవుతుంది అలాగే నాకు ఇప్పటికీ నాకు ప్లస్ ఇప్పటికీ నాకు ప్లస్ ఇప్పటికీ నాకు ఊ అనేది వస్తుంది ఊకి ఈ అనేది పరమైంది అంటే ఊకి అచ్చు అనేది పరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి నాకు ఇప్పటికీ అనేది ఉత్వసంధి అవుతుంది అలాగే నైపుణ్యం ఉందో నైపుణ్యం ప్లస్ ఉందో నైపుణ్యం ప్లస్ ఉందో నైపుణ్యము ప్లస్ ఉందో ఇక్కడ నైపుణ్యము మూ అంటే ఊ అనేది పలుకుతుంది ము ప్లస్ ఊ ఊకి ఊ అనేది వచ్చి పరమైతే ఇది కూడా ఉత్పసంత కింద మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ సో ఇక్కడ మనకి ప్రత్యయాల గురించి ఇచ్చాడు ఏ విభక్తికి చెందినవో కొన్ని ప్రత్యయాలు అనేవి ఇచ్చి ఏ విభక్తికి చెందినవో రాయమన్నారు ఇక్కడ చూడండి ఆదిత్య మంచి బాలుడు సూర్యనారాయణ శాస్త్రితో నడి నటి సారీ నడిచాను ఆయనను కొరకు యొక్క అందు ఓ ఇలా మనకి కొన్ని ప్రత్యయాలు అనేవి ఇచ్చాడు అవి ఏ విభక్తికి చెందినవో రాయమన్నారు ఫస్ట్ చూస్తే డూ మూవులు ప్రథమ విభక్తి చేతన్ చే తోడన్ తో ఏంటది తృతీయ విభక్తి తో అనేది వచ్చింది తృతీయ విభక్తి ఆయను ను అనేది ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చీ గురించి అదేంటి ద్వితీయ విభక్తి సో ను అనేది ద్వితీయ విభక్తి కొరకు చతుర్థి విభక్తి యొక్క షష్ఠి విభక్తి అందు సప్తమి విభక్తి ఓ ఓయి ఓసి అనేవి మనకి సంబోధన ప్రథమ విభక్తి సో ఈ విధంగా అయితే మనం రాసుకోవచ్చు సో ఇది మనకి లెసన్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం శిల్పి అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం